బీఆర్ఎస్ కేర్కతం ఆ పార్టీకి 20 సీట్లు కూడా రావు కాంగ్రెస్ సిపిఎస్ ఉంది వివేక్ వెంకటసామి వెంకటసామి స్టేట్మెంట్ కంటే ముందు వెలుగు పేపర్ నిజంగా వెలుగు పేపర్ చూస్తే జాలేస్తుంది ఈ అవివేకము రోజుకో మాట పుట్టకో పార్టీ లేకుంటదేనే ముచ్చట ఈయన దగ్గర ఈ వెలుగు పేపర్ లో పనిచేసే వాళ్ళని చూస్తే నిజంగా జాలేస్తుంది ఈయన ఫస్ట్ మొదటిదాకా మోదీ అన్నాడు తర్వాత కేసీఆర్ అన్న తర్వాత ఇప్పుడు రాహుల్ అంటుండు అంటే వీళ్ళు ఎప్పుడు జాగి పట్టుకుని నిలబడాలి పేపర్ వాళ్ళు పాపం వెలుగు పేపర్ వాళ్ళు నిన్న మోదీని లేపిన వాళ్ళు ఇలా రాహుల్ను లేపాలి ఆ వీళ్ళ లేపుడు వేరే వాళ్ళని తిట్టుడు ఈ పేపర్ నిజంగా వీళ్ళని చూస్తే బాధ అనిపిస్తుందా ఇవతే రాష్ట్రంలో 100 రేట్లు పెరిగిన అవినీతి విద్యా వైద్య రంగంలోను తొక్కేశారు ఆకునూరు మురళి ఎలక్షన్ రాగానే ఆకునూరు మురళి డ్రామాలు తెరలేపిండు నిజంగా ఈ ఆకునూరు మురళిని చూసినాక ఎట్లా అనిపిస్తుంది అంటే తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ మీద విషం చిమ్మే చదువుకున్న మూర్ఖులు ఎవరైనా ఉన్నారంటే అది ముమ్మాటికి ఆకునూరు మురళి ఎందుకు మాట అంటున్నా అంటే విద్యా వైద్య రంగంలోను తొక్కేసిరట ఈ దేశంలో ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ ప్రభుత్వం లేక ముందు తెలంగాణలో ఉన్న గురుకులాలన్నీ ఏళ్ల మీద చెప్పచ్చు ఇవాళ 1000కి పైగా తీసుకొపోయింది అంటే గురుకులాలు పెంచడం నచ్చట్లేదా గురుకులాలు పెంచడం నచ్చట్లేదా గురుకులాలు చదువుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం అది కూడా నచ్చడం లేదా మన ఊరు మనబడని 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్ళని బాగేయడం కూడా నచ్చడం లేదా ఇవాళ కార్యకర్తలు పోయాలి ఇంకా ఆకునూరు మురళి కాంగ్రెస్ కోవట్ ఈ కాంగ్రెస్ కోవట్ కాంగ్రెస్ రాష్ట్రాలు ఎక్కడన్నా జిల్లాకో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉందా ఆ హాస్పిటల్ కోసం పనిచేస్తూ ఆ హాస్పిటల్ దిశగా అడుగులు వేస్తుంటే వైద్య రంగాన్ని దొక్కేసినట్ట అంటే ఇవే కారుకూతలు కోడిగుడ్ల మీద ఈగలు వీగాలే ఇది మురళి పనితనం అయిపోయింది కేసీఆర్ కు మళ్ళీ అధికారం ఇవ్వద్దు ప్రశ్నించే వారిని నిర్బంధిస్తుండు హరగోపాల్ పని అయిపోయింది ఆయన ఏం మాట్లాడుతుండో ఆయన తెలియలేదు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం మీద తెలంగాణ మీద విషం జిమ్మనికి 1,000 తలల నాగులు లెక్క కొన్ని యూట్యూబర్లు విషం జిమ్ముతుంటే ఈ రాష్ట్రంలోనే కాదు వేరే రాష్ట్రంలో ఇట్లాంటి చిల్లర పనులు ఎత్తే నిజంగా ఆ ప్రశ్నించే గొంతు పేరు మీద వికృత క్రీడలు తెరలేపుతున్న వాళ్ళందరి తలలు పగిలిపోవు కానీ తెలంగాణ ప్రభుత్వంలో జరగట్లేదు దానికి హరిగోపాల్ వచ్చి స్టేట్మెంట్ ఇస్తుండు నిజంగా హరిగోపాల్ గారు ఒకప్పుడు తెలంగాణ అంటే బాడీలు కనిపించే శవాలు కనిపించపోవు ఇలా తెలంగాణ మీద కేసీఆర్ మీద కేటీఆర్ మీద తెలంగాణ ప్రభుత్వం మీద తెలంగాణ గడ్డ మీద విషం దిమ్ముతుంటే అబద్ధాలతో విషం దిమ్ముతుంటే ఒక్కరు కూడా వాళ్ళని కొడతలేరు ఒక్క కేసులు కూడా నమోదవుతలేవు ఎవరిని నిర్బంధిస్తుర్రు నువ్వు చెప్పాలి హరిగోపాల్ అన్న నిజంగా గతం ఘనమేమొచ్చు కానీ ఇప్పుడు చరిత్ర మాత్రం తెలంగాణకు నువ్వు చేసేది ఏందో ఒక్కసారి నువ్వు ఆలోచించు తిరుపూర్ సిరిసిల్ల ప్రచారంలో బండి సంజయ్ ఆత్మాలర్జీ కారిపోతుంది తప్ప దాని సబ్జెక్ట్ ఉండదు నాలెడ్జ్ ఉండదు ఏమంటుండు సిరిపూర్ లో కూడా మాట్లాడిందట నిజంగా సిరిపూర్ లో ఈ బండి సంజయ్ని పక్కన పెడితే నిజంగా సిరిపూర్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా డబ్బుల సంచులతోటి చేసిన డ్రామా ఆధారాలతో సహా 2-3 రోజులలో మీకు తెలియగా చేస్తా జరంత ఓపికవుతుంది బీజేపీ సిద్ధాంతం ఎటుపోతుంది ఎన్నికల నిబంధనలు ఎట్లా తుంగదొక్కుతున్నారు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు వెతుక్కుంటారో చెప్పే ప్రయత్నం చేస్తా జీ హుజూర్ రాజకీయాలు నడవై పదవుల కోసం ఈటల ఆత్మగౌరవాన్ని పక్క పెట్టింది ఈటల ఆత్మగౌరవం ఎప్పుడూ లేదు ఈటల అనేది ఒక ప్రేతాత్మ ఆయనే ప్రొఫెషనల్ యాక్టర్ కమల్ హాసన్ను మించిన యాక్టర్ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎవడన్నా ఉన్నాడంటే అదొక్క ఈటల రాజేంద్రని ఇన్ని రోజులు ఆయన యాక్టింగ్లు ఆయన డ్రామాలు పెద్దగా నడిచినాయి ఇక నడువై ఈ జనమే సాక్ష్యం ఒక్కసారి ఈ జనం చూడండి ఈ జనం చూసినాక కొంతమంది గజ్వెల్ల మాకు కూడా బాగా జనం వచ్చిందని చూపిస్తారు ఆ జనం ఎవరో చాలా మంది తెలియదు ఎవరు ఆ జనం తెలుసా నరేంద్ర మోదీ మీటింగ్ జరుగుతా అంటే కరీంనగర్ నుంచి హుజూర్బాద్ నుంచి అది కెనకాలన్నటువంటి మన సిద్దిపేట పరిసర ప్రాంతాల నుంచి ఇటు కామారెడ్డి నుంచి అటు వేములవాడ నుంచి ఆ జనాలందరూ తీసుకుపోయి మోడీ కంటే ముందు ఇక్కడ మీటింగ్ అటెండ్ అవ్వాలి ఇక్కడ భోజనాలు పెడుతురంటే ఆ జనాన్ని తీసుకొచ్చి నా కోసం వచ్చిర్రు అని గజివెల్ల జబ్బలు దరుచుకుంటుండు ఇప్పుడు జబ్బలు దరుచుకునేది లేదు తొడలు కొట్టేది లేదు ఆల్రెడీ అటు గజివెల్ల ఇటు హుజూరాబాద్ ఖచ్చితంగా నీ తొడగొడతారు నీకు కర్ర కలిసి వాత పెడతారు రాజేంద్ర నీ డ్రామాలిక నడవయి